చైత్రం అనేటువంటి నెల, చైత్రం, రెండోది వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గుణం. ఇలా మనకు మొత్తం కూడా ఎన్ని? 12 తెలుగు నెలలు కనిపిస్తాయి. అలా ఋతువులు 6, తెలుగు నెలలు అన్నీ అంటే 12. ఈ తెలుగు నెలలతో పాటు మనకి ఇంకొన్ని తెలుసున్నది ఏంటి అంటే, ప్రస్తుతానికి మనం యూజ్ చేస్తున్నటువంటి ఇంగ్లీష్ నెలలు. ఇంతకీ ఇంగ్లీష్ నెలలు చెప్పండి. ఫస్ట్ ఇంగ్లీష్ నెల ఏంటి అంటే ఇది మార్చి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. ఇలా మనకి ఏంటంటే ఇంగ్లీష్ నెలలు కనిపిస్తాయి. జనవరి అనేటువంటిది ఇంగ్లీష్ నెలలో మొదటిదానిగా మనం కౌంట్ చేస్తాం. బట్ మనం దేనితో పోల్చుకోవాలి అంటే తెలుగు నెలలతో. ఎందుకు? భారతదేశంలో తొలి తెలుగు నెల ఏంటంటే చైత్రం. ఈ తెలుగు నెలకు సమానమైనటువంటి ఇంగ్లీష్ తొలిది ఏంటి అంటే మార్చి నెల. అలా మన దగ్గర ఉన్నటువంటి తెలుగు నెలల్ని ఇంగ్లీష్ నెలతో పోల్చుకున్నప్పుడు తొలి ఇంగ్లీష్ నెల ఏంటంటే మార్చిగా చెప్పుకుంటాం. ఇది ఉగాది పండుగ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. మార్చి 21 ఉగాది పండుగ. ఇది మనమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దీన్నే ఫాలో అవుతారు. భారతదేశ గవర్నమెంట్ కూడా ఇదే ఫాలో అవుతుంది. అందుకోసం బడ్జెట్ మనం ఏం చేస్తాం అంటే ఫిబ్రవరిలో మనం బడ్జెట్ పెట్టేసి ఎండ్ చేస్తాం. అదే మార్చి 1 నుంచి కొత్త లెక్కలు స్టార్ట్ చేస్తాం. అలా మనకేంటంటే ఎవ్రీ ఇయర్ కూడా మనకు మార్చి 2 ఫిబ్రవరి కంటిన్యూషన్ అవుతుంది. ప్రతి వ్యాపారి కూడా మనం దీన్నే ఫాలో అవుతాం. ఇట్లా తెలుగు నెలలతో పోల్చుకున్నప్పుడు ఇంగ్లీష్ తొలి నెల ఏంటి అని అడిగాడు ఆల్రెడీ. మార్చి ఏంటంటే అది మార్చి నెల. ఇట్లా మొత్తం మీద ఏంటంటే తొలి తెలుగు నెల ఏంటి అని అడిగాడు చైత్రం. దాని తర్వాత మరి చివరి జరుగుతుందా సార్ అంటే అడగడు. ఇందులో నుంచి ఏమైనా సరే ఒక 4 కానీ 6 కానీ 8 కానీ తీసుకొని డైరెక్ట్గా సీక్వెల్ ఇచ్చేస్తాడు. అందులో కరెక్ట్గా ఫాలో అవుతున్నటువంటి సెంటెన్స్ ఏంటో గుర్తించండి అంటాడు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం నోటెడ్ అయి ఉండాలి, తప్పదు. కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఇవి ఇంగ్లీష్ నెలలు. ఇక ఇంగ్లీష్ నెలల తర్వాత మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ అనేసి అంటే ఇంగ్లీష్ సంబంధించినటువంటి కాలాలు. ఇవేంటి? తెలుగులో కాలాలు. ఇవి మనం తెలుగు కాలాలనే ఋతువులు అనేసి అన్నాం. కానీ ఇక్కడ కాలాలు ఏంటో చూద్దాం. వేసవి అనేసి అంటాం. వేసవి దీన్నే మనం సమ్మర్ అనేసి అంటాం. సమ్మర్ సీజన్ ఇది మార్చి, ఏప్రిల్, మే, జూన్ అనే 4 నెలలు ఉంటుంది. మార్చ్, ఏప్రిల్, మే అండ్ జూన్ అలా మనకు కనిపిస్తుంది. తర్వాత వేసవి కాలం తర్వాత మనకు కనిపించేటువంటి కాలాన్ని ఏమంటాం మనం? జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. దీన్ని మనం నైరుతి ఋతుపవన కాలం అంటాం. నైరుతి ఋతుపవన కాలం దీన్నే సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ అనేసి అంటాం. ఇది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. జూన్, జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ అనేటువంటి ఇది 4 మంత్స్, అగైన్ 4 మంత్స్, 4 నెలలు కనిపిస్తుంది. ఇక దీని తర్వాత మనకి ఇక్కడ కనిపించేటువంటి ఇంకోటి ఏంటి అనేసి అంటే ఈశాన్య ఋతుపవన వ్యవస్థ. ఈశాన్య ఋతుపవన వ్యవస్థ ఏముంటుంది దీన్ని? నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్. ఇది అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్, 3 మంత్స్ ఉంటుంది. నెక్స్ట్ చివరగా మనకు కనిపించేటువంటి కాలం ఏంటి అనేసి అంటే శీతాకాలం. ఇలా శీతాకాలం అనేటువంటిది కనిపిస్తుంది. దీన్నే మనం వింటర్ సీజన్ అనేసి అంటాం. వింటర్ ఇది డిసెంబర్ మంత్, జనవరి అండ్ ఫిబ్రవరి అనేటువంటి 3 మంత్స్ కనిపిస్తుంది. అలా 4, 4, 8, 3, 3 ఎంత మనకి అనేసి అంటే 6. మొత్తం హౌ మెనీ మంత్స్? మొత్తం 14 నెలలు కనిపిస్తాయి. ఇందులో 14 నెలలు ఎలా వచ్చినాయి అనేసి అంటే ఇక్కడ జూన్ కౌంట్ చేసాం, అగైన్ జూన్ కౌంట్ చేసాం. డిసెంబర్ కౌంట్ చేసాం, అగైన్ డిసెంబర్ కౌంట్ చేసాం. ఇక్కడ ఒక జూన్ని ఒక డిసెంబర్ని తీసేస్తే మనకి మొత్తం కూడా 12 నెలలు కనిపిస్తుంది. ఇలా
మొత్తం ఇది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కాలాలు ఇక దీంట్లో లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా వరకు వచ్చినాయి మనకి ఆ ప్రీవియస్ క్వశ్చన్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటో చూద్దాం ఒకసారి వేసవి కాలంలో అత్యంత వేడిగా ఉండేటువంటి నెల ఏంటి అన్నాడు ఏంటి వేడిగా ఉండే నెల అనేసి అంటే ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది జూన్ ఏంటది జూన్ దీన్ని సౌత్ ఇండియాలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు కూడా క్వశ్చన్ అడిగాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అనేసి అంటే వేసవి కాలంలో అత్యంత వేడిగా ఉండేటువంటి దక్షిణ భారతదేశపు నెల ఏంటి అన్నాడు ఏంటది జూనా మేనా అనేసి అంటే ఇది మే దక్షిణ భారతదేశంలో వేడిగా ఉండే నెల మే మొత్తం భారతదేశంలో వేడిగా ఉండే నెల జూన్ మరి నైరుతి ఋతుపవన కాలంలో అత్యంత ఎక్కువగా వర్షపాతం సంభవించే నెలలు ఏంటి అన్నాడు నైరుతి ఋతుపవన వ్యవస్థానంగంలోనే బాగా వర్షాలు పడేటువంటిది ఎక్కడ అంటే జూలై అండ్ ఆగస్ట్ ఈ రెండు నెలలు జూలై అండ్ ఆగస్ట్ మరి ఈశాన్య ఋతుపవన కాలంలో చక్రవాతాలు అత్యంత ఎక్కువగా సంభవించే నెల ఏంటి అన్నాడు ఆ జనరల్గా ఇప్పుడైతే మనకి నవంబర్ అండ్ డిసెంబర్ నవంబర్లు ఎక్కువగా వస్తున్నాయి నవంబర్ అండ్ డిసెంబర్ మరి చల్లగా ఉండే నెల ఏంటి అనేసి అంటే మనకి జనవరి ఇందులో మనకు అడిగిన క్వశ్చన్స్ ఏంటనేసి అంటే దీన్ని అడిగాడు ఇప్పుడు ఆల్రెడీ ఇవి అడగటం అయిపోయింది ఇక రిమైండింగ్ కూడా మనం కంటిన్యూషన్ చేస్తున్నాం మనం వీటిని అడిగేసాడు ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్లో మరి ఇలాంటి క్వశ్చన్స్ మళ్ళీ అడగొచ్చా అంటే అడిగే ఛాన్స్ ఉందా అంటే అడిగే ఛాన్స్ ఉంది ఇవి కాకుండా ఇంకేం అడగలేదు ఈ పాటలు అంటే ఈ పాటలు అడిగాడు మనం ఎక్కడ వాతావరణం అనగానేమి ఏదైనా ఒక ప్రాంతంలో ప్రదేశంలో పడినటువంటి ఏంటది వర్షపాతాన్ని ఉష్ణోగ్రతని రెండింటిని స్వల్పకాలికంగా అంటే ఒక్కరోజులో మనం ఏం చేస్తానమాట సగటు చేస్తే దాన్ని వాతావరణం అన్నాం అయితే దీంట్లో వాడు ఏమడిగాడంటే వాతావరణాన్ని అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు అన్నాడు వాతావరణాన్ని అధ్యయనము చేయు శాస్త్రమును ఏమని పిలుస్తారు అన్నాడు ఏమంటని చెప్పండి సార్ దీన్ని మెటరాలజీ ఏమని చెప్పాలి దీన్ని మెటరాలజీ ఇది ప్రీవియస్ క్వశ్చన్ వాతావరణ శాస్త్రాన్ని అధ్యయనం చేయు శాస్త్రం ఏంటి అనేసి అంటే మెటరాలజీ మరి శీతోష్ణ స్థితిని అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటాం మనం ఆల్రెడీ శీతోష్ణ స్థితిని ఏమంటాం క్లైమేట్ కాబట్టి ఏమని చెప్పాలి క్లైమటాలజీ అనేసి అంటాం ఇక్కడ తీసుకుందాం మరి క్లైమటాలజీ ఒకటేమో మెటరాలజీ రెండోదేమో క్లైమటాలజీ దీన్ని అడిగాడు దీన్ని అడగలే ఎందుకు క్లైమటాలజీ అంటే క్లైమేట్ ఆటోమేటిక్గా తెలుస్తుంది కానీ మెటరాలజీ వాతావరణ శాస్త్రానికి సంబంధించినటువంటి అధ్యయన శాస్త్రము అనేసి అంటాం ఇలా ఈ రెండు అధ్యయన శాస్త్రాలని అందులో ఒకటి అడగటం జరిగింది మరి ఇవి కాకుండా ఇంకేం అడగలేదంటే వీటిని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా కూడా అడిగాడు ఇండైరెక్ట్గా ఏం అడిగాడు అనేసి అంటే సమాంతర పీడనం కలిగినటువంటి ప్రాంతాల కలయికను ఏ రేఖతో కొలుస్తారు అనేసి అన్నాడు ఇది సమాన పీడనం కలిగిన ప్రాంతాలను కలిపే రేఖలను ఏమంటారు ఇది అడిగాడు ఏ సమాన పీడనం కలిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలను కలుపుతూ మనం రేఖల్ని గీస్తే వాటిని ఏమంటారు అన్నాడు వీటిని ఏమంటాం ఐసోబార్స్ అంటే సమాన పీడనం కలిగినటువంటి ప్రాంతాలను కలిపే రేఖలు అలా వాటినే మనం ఐసోబార్స్ అనేసి అంటాం ఇలా ఐసోబార్స్ అనే దాన్ని అడగటం జరిగింది మరి ఓన్లీ ఐసోబార్సే ఉంటాయంటే అలా కాదు సమాన వర్షపాతం పడే ప్రాంతాలు సమానంగా ఉష్ణోగ్రత వచ్చేటువంటి ప్రాంతాలు సమానమైనటువంటి హిమపాతం కలిగిన ప్రాంతాలు అలా మనకి ఏంటి అనేసి అంటే కొన్ని కనిపిస్తాయి వీటి కూడా మనం స్టడీ చేస్తా చేయాలి ఎందుకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు ఛాన్స్ ఉంది దీన్ని అడిగాడు కాబట్టి ఇక నెక్స్ట్ వన్ ఏంటి ఇక్కడ అనేసి అంటే ఐసోహైట్స్ ఇంతకీ ఐసోహైట్స్ అంటే ఏంది సమాన వర్షపాతం కలిగిన ప్రాంతాలను కలిపే రేఖలను ఏమంటారు అంటే ఐసోహైట్స్ అనేసి అంటాం మరి ఐసోధర్మ్స్ అంటే ఏంటి ఐసోధర్మ్స్
సమానమైనటువంటి ఉష్ణోగ్రత కలిగినటువంటి ప్రాంతాలను కలిపే రేఖలను ఏమంటారు అనేసి అంటే ఐసోధర్మ్స్ అనేసి అంటాం. మరి ఐసోధర్మ్స్ తర్వాత ఇంకేముంటాయి? ఐసోహిప్స్. ఇంతకీ ఐసోహిప్స్ అంటే మనకి సముద్ర మట్టం నుంచి సమాన ఎత్తు గల ప్రాంతాలను కలిపే రేఖలు ఏది? అవి ఐసో హిప్స్ అనేసి అంటాం. మరి ఐసో నిప్స్ అంటే ఏంది? ఐసో నిప్స్ అంటే సమానమైనటువంటి హిమ ప్రాంతాలను కలిపేటువంటి హిమము గల ప్రాంతాలు. అలా కలిపే రేఖలు ఏమంటామంటే ఐసోనిఫ్స్ అనే పేరుతో పిలుస్తాం. మరి ఐసోనిఫ్స్ కాకుండా నెఫ్స్ కూడా ఉంటుంది. ఐసోనెఫ్స్ ఎందుకు ఐసోనెఫ్స్ అంటే సమానమైనటువంటి మేఘావరణం అంటే మేఘాలు ఏర్పడ్డప్పుడు రెండు ప్రాంతాల మధ్యలో మనకు సమానమైన మేఘాలు ఉంటే అలాంటి వాటిని సమానమైనటువంటి మేఘావరణము లేదా మేఘావరణం గల ప్రాంతాలను కలిపే రేఖలను ఏమని చెప్పాలి అంటే ఐసోనెఫ్స్. అలా ఐసోబార్స్, ఐసోహైడ్స్, ఐసోధర్మ్స్, ఐసోహిప్స్, ఐసోనిప్స్, ఐసోనెఫ్స్ ఇలా మొత్తం కూడా మనకి ఏంటనేసి అంటే రెండు సమానమైనటువంటి పీడనాన్ని కలిగినటువంటి ప్రాంతాలు కావచ్చు, ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాలు కావచ్చు, వర్షపాతాన్ని కలిగిన ప్రాంతాలు కావచ్చు, హిమ ప్రాంతాలు కావచ్చు, మేఘవర్ణం కావచ్చు, ఇలా మనకి ఏంటనేసి అంటే సముద్ర మట్టం నుంచి ఎత్తులో ఉన్న ప్రాంతాలైనా సరే మనం ఏం చేస్తామంటే కలుపుతూ రేఖల్ని గీస్తాం. అలాంటి గీసే రేఖల్ని ఇగో ఇలా కౌంట్ చేస్తూ ఉంటాం, అలా పిలుస్తాం. అలా పిలిచినటువంటి పేర్లు మనకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందా అనేసి అంటే ఆల్రెడీ దీన్ని అడిగాడు కాబట్టి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగవచ్చు. మరి ఇవి కాకుండా ఇంకా లేవండి, ఇంకొన్ని ఉంటాయి, అవి మనం ఛాయిస్ కింద తీసుకుని చేయొచ్చు. ఇవి ఇంపార్టెంట్ అనమాట, చాలా ఎక్కువ ఇంపార్టెంట్ కలిగినటువంటి. మరి ఇవి కాకుండా మరి ఇంక అడిగే ఛాన్స్ లేదంటే ఆల్రెడీ ఇవి అడిగాడు. సెంటెన్స్ రూపంలో రావడం ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా జరుగుతుంది. సెంటెన్స్ రూపం అంటే తెలుసు కదా, ఒకటో సెంటెన్స్, రెండవ సెంటెన్స్, ఇలా రెండు సెంటెన్స్ తీసుకున్న తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఛాయిస్ ఇస్తాడు, సరైన జవాబుని ఎంపిక చేయండి అంటాడు. ఒకటి మాత్రమే అంటాడు, రెండు మాత్రమే అంటే తెలుసు కదా, మూడోది నాలుగోది. ఇక్కడ ఒకటి మాత్రమే, రెండు మాత్రమే, ఒకటి రెండు, పైవేది కాదు అనేసి అంటాడు. ఇంతకీ ఒకటోది రెండోది ఏమి ఇవ్వచ్చు అనేసి అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినవి గుర్తు తెచ్చుకోండి. భారతదేశంలో వేసవి కాలంలో అత్యంత వేడిగా ఉండే నెల జూన్గా పిలుస్తాము అన్నాడు. అయితే దక్షిణ భారతదేశంలో అత్యంత వేడిగా ఉండే నెల మే అనేసి అంటాడు. ఇది ఫస్ట్ సెంటెన్స్. అది నిజమో కాదో అన్న సంగతి మనకు తెలిస్తే తప్ప ఆన్సర్ చేయలేదు. ఇక రెండోది, నైరుతి ఋతుపవన కాలంలో జూలై అండ్ ఆగస్టులో అధికమైనటువంటి వర్షపాతాన్ని భారతదేశం పొందుతూ ఉంటే అధికమైనటువంటి చక్రవాతాలను ప్రస్తుతానికి పొందే నెల నవంబర్ డిసెంబర్ అనేసి అంటాడు. మరి వాస్తవానికి నవంబర్ డిసెంబర్లో చక్రవాతాలు అధికంగానే వస్తున్నాయి. దీన్ని తీసి ఇక్కడ ఇస్తారనమాట. అప్పుడు ఇది నిజమా కాదన్న సంగతి ఇలా 99% ఇట్లాంటి బిట్ వస్తే అందరూ పెట్టేస్తారు సార్, ప్రాబ్లమే లేదు. మరి ఇలాంటి ఈజీ బిట్లు ఎందుకు ఇస్తారు సార్ ఆయన అనేసి అంటే ఇలాంటి బిట్లని మనం ఆలోచన చేస్తున్నాం, బిట్ వస్తే మిస్ అవ్వద్దని. మరి ఇదే బిట్ని ఇలాగే కాకుండా ఇంకెలాగైనా మార్చొచ్చా చూడండి ఒకసారి. వేసవి కాలంలో మే అండ్ జూన్ అనేటువంటి రెండు నెలలు దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంలో అధికమైనటువంటి వేడికి కారణమైతే ఈ రెండు నెలలు తెలుగు నెలల్లో జ్యేష్టం, ఆషాఢంగా మనం గుర్తిస్తున్నాము అంటాడు ఈ సెంటెన్స్లో. ఇక అప్పుడు ఉంటుంది మనకు పరిస్థితి, అది నిజమా కాదా ఏంది దాని పరిస్థితి అన్న సంగతి అర్థం కూడా కాదు. మరి నైరుతి ఋతుపవన వ్యవస్థ కాలంలో జూలై అండ్ ఆగస్టు అధికమైనటువంటి వర్షపాతాన్ని భారతదేశం పొందుతూ ఉంటే
శ్రావణం భాద్రపదం అనేటువంటి తెలుగు నెలల్లో కూడా అధికమైనటువంటి వర్షపాతాన్ని పొందుతున్నట్టుగా గుర్తించబడింది అన్నాడు. అంటే రెండు ఒకటేనా? రెండు ఒకటే. మరి ఇది నిజమా? ఇది కూడా నిజమే. ఇది అబద్ధమా? ఇది కూడా అబద్ధమే. అప్పుడు దీన్ని తీసుకున్నాడు, మనం కష్టపడి చదివితే ఆ చదువు ఇప్పుడు వాడే ఇచ్చి దీన్ని గుర్తించండి అన్నాడు. మనకి ఇది వస్తుంది, ఇది రాదు, కానీ ఈ రెండు ఒకటేనా? ఒకటే. మరి ఇలాంటి క్వశ్చన్ వస్తే మనం ఏం చేయాలా? ఏముండదు, బిల్లగరేసి కానీ పెట్టేసి అంటాడు. ఇక ఇలాంటి బిల్లగరేసి పెట్టేటువంటి బిట్లు మనకి ఉద్యోగాలనే తీసుకురావు. ఒకటే విషయం చెప్తున్నా, అన్నీ తెలిసిన బిట్లలాగానే ఉంటుంది, కానీ ఆన్సర్ వస్తే తప్ప మనం ఏం చేయలేని పరిస్థితి. కానీ ఇలాంటి బిట్లను మనం చేయగలగాలి. చేయాలంటే కొంచెం కాన్ఫిడెంట్గా చదవాలి, గుర్తుండే విధంగా చదవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే ఇంకా కొంచెం వీడికి వచ్చాం, అది కాస్త వీడి దగ్గర రావాలి. చూడండి ఒకసారి, జూలై ఆగస్ట్ అనేసి అంటే శ్రావణం భాద్రపదం, అదే ఏ కాలం అనేసి అంటే వర్షాకాలం. చూడండి, మే అండ్ జూన్ అనేసి అన్నాం, అదేంటి జ్యేష్ఠం ఆషాఢం అని అనేసి అనుకున్నాం. ఏంటది? గ్రీష్మ ఋతువు అంటేనే వేసవకాలం. అదేవిధంగా జనవరి ఫిబ్రవరి చల్లగా ఉంటాయి, అదే మాఘం అండ్ పాల్గొనం చల్లగానే ఉంటాయి, శిశిర అంటే చల్లగా ఉంటాయి. నవంబర్ డిసెంబర్ ఈశాన్య ఋతుపవకాలం, విపరీతమైన చక్రవాతాలు వస్తాయి, మార్గశిరం పుష్యం చక్రవాతాలు వస్తాయి, హేమంత ఋతువు అనేసి అంటాం. చక్రవాతాలు వచ్చే ఋతువు ఏంటి అని అడిగినా కూడా మనం ఆన్సర్ పెట్టలేని పరిస్థితి. అంటే వాడు అత్యంత ఎక్కువగా వచ్చేటువంటి చక్రవాతపు ఋతువు ఏంటి అనేసి అన్న చెప్పాలి. వర్షపాతం వచ్చేది, వేడిగా ఉండేది, చల్లగా ఉండేది, ప్రతిదానికి ఇటువైపు నుంచి అడిగినా అటువైపు నుంచి అడిగినా ఆన్సర్ పెట్టగలగాలి. ఇప్పుడు మట్టుకైతే ఫస్ట్ది ఏంటి అన్నాడు, ఇళ్ళ ఫస్ట్ది ఏంటి అన్నాడు, వేడిగా ఉండేది ఏంటి, అధిక వర్షపాతం వచ్చేది ఏంటి, ఇలా అడుక్కుంటూ ఇటువైపు వచ్చాడు. ఇప్పుడు ఇటువైపు నుంచి తిరిగి మళ్ళీ రిటర్న్ వస్తే మనం ఆన్సర్ పెట్టేంత కెపాసిటీ ఉందా, ఎబిలిటీ అంత ఉందా అనేది మనం మంచిగా సబ్జెక్ట్ని స్టార్ట్ చేసినప్పుడే మనకు దాని మీద మంచి అవగాహన రావాలి. ఇది మిస్ చేసుకోవద్దు. ఇందులో నుంచి బిట్లు వచ్చినా కూడా మిస్ చేయద్దు. ఇలా ఇందులో నుంచి కొన్ని కొన్ని బిట్లు వస్తున్నాయి, అన్నీ తెలిసిన బిట్లు కాబట్టి చాలామంది ఏందనేసి అంటే అబ్బా నాకు తెలుసు అంటున్నారు, కానీ చాలా వరకు ఏందనేసి అంటే ఆ బిట్లు మిస్టేక్ అవుతున్నాయి. కానీ మనం మిస్టేక్ చేయకుండా చేస్తే 100% సక్సెస్ అవుతాం. దీనికి సంబంధించినటువంటి మొత్తం వివరణ అనేది మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.